స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ నాయకులు బేకరీ నాయుడు తమ వంతు సాయంగా పుట్టపర్తి పట్టణంలో ఉన్న 3 వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి జ్యూసు, బ్రెడ్ అరటిపళ్ళు వంటి ఫలహారాలను వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేకరీ నాయుడు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన సేవల గురించి కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అప్పటి నుంచి రాజకీయం అంటే ఏంటో ప్రజలు నేర్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షామీర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్, ఈరోజు జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినాయకుడు, ఈ పార్టీ స్థాపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంకి ఈ పండ్లు, బ్రెడ్ జ్యూసులు ఇవ్వడం జరిగింది. సందర్భంగా అర్పించినాము ఎన్టీఆర్కి వర్ధంతి. రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ బేకరీ నాయుడు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు అర్పించి ఈరోజు పేద ఉదాసము పేదలకు బేకరీ నాయుడు ఆధ్వర్యంలో పాలు, పండ్లు ఇవ్వడం జరిగినది. ఈరోజు స్వర్గీయ నందమూరి సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో బేకరీ నాయుడు, సుబ్రహ్మణ్యము, షామీరు, నేను అంతా కలిసి ఇక్కడ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు, జ్యూసు పంపిణీ చేయడం జరిగింది.